మరోవైపు ఆప్కు సంబంధించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేజ్రీవాల్, అట్లాగే పార్టిసిపేట్ చేసినటువంటి ఇతర ముఖ్యమంత్రులు పినరై విజయన్, మరొక వైపున మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. కానీ వీళ్ళెవరూ కూడా కూటమి కడతామని చెప్పట్లేదు. జస్ట్ ఉపన్యాసాలు ఎవరికి వాళ్ళు మాత్రమే జరిగింది. కూటములు అన్నటువంటిది సాధ్యమా కాదా? తృతీయ ప్రత్యామ్నాయం కిందన కేసీఆర్ సాధ్యం చేయగలుగుతారా, లేదా ఈ హడావిడి తర్వాతన ఆయన కాంగ్రెస్ బాట పడతారా? ఇదే సందర్భంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని పిలిచినటువంటి కేసీఆర్ పక్కనున్నటువంటి తన మిత్రుడైనటువంటి జగన్ని ఎందుకు పిలవలేదు? జగన్ అటెండ్ కానన్నారా, లేదా నన్ను వదిలేయమన్నారా? అలాగే కాపు ఓట్ల చీలిక కోసం జరుగుతున్నటువంటి కసరత్తులో భాగమే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో జగన్ కోసమే చేస్తున్నారా? ఇది కూడా చర్చలకు తావిస్తున్నటువంటి అంశం. ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఆమె చెడిందా? సార్ గుడ్ మార్నింగ్, నమస్తే సాయి గారు, మీకు, ప్యానలిస్టులకి, అలాగే ప్రైమ్9 ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిపాలన తెలంగాణ. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో, ఆంధ్రప్రదేశ్లో దాని శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ని ఎవరైతే నియమించారో కేసీఆర్ గారు, తద్వారా ఆంధ్రాలో కూడా బీఆర్ఎస్ అడుగుపెట్టిందని, అడుగుపెట్టిన తర్వాత వేగంగా పరిణామాలు మారిపోతాయని ఏదైతే చెప్తున్నారు. ముఖ్యంగా చెడడం అనేది ముఖ్యమంత్రుల స్థాయిలో అయితే ఇటువంటిది లేదు, రాజకీయంగా అంటారా. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కి ఒక అధ్యక్షుడు ఏర్పడడం తప్ప పార్టీ నిర్మాణం కానీ, పార్టీకి సంబంధించిన హడావిడి కానీ, కనీసం పార్టీ కార్యాలయం కానీ ఇంతవరకు ఏర్పడనే లేదు. మరో 15 నెలల లోపలనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉండి లేనట్టు, ఉన్నట్టా లేనట్టా పోటీలో మనం ఉంటామా లేదా తెలియని పార్టీలతో ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే అగ్రగామిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో నిశ్చింతగా జనానికి మేలు చేసుకుంటూ, జనంకి ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసి జనం కోసమే నిత్యం పనిచేస్తున్న ప్రభుత్వంగా పార్టీగా మేము గట్టిగా ఉన్నాం. ఖచ్చితంగా కూడా పక్కన ఎవరు ఏదేదో చేస్తున్నారని, వాళ్ళని చూసి మనం అది ఇది చేయాలని ఏం లేదు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఏది కూడా అటు ఇటు ఊగిసలాట ధోరణి లేకుండా, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టడమే నా యొక్క లక్ష్యం అని చెప్పి స్పష్టంగా ఎటువంటి ఊగిసలాట లేకుండా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలో చెప్పడం జరిగింది, ఒకసారి కాదు 2-3 సార్లు. సో మేము చాలా క్లారిటీతో ఉన్నాం, విభజిత ఆంధ్రప్రదేశ్ని రాబోయే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లోనూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలోకి ఈ దేశంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో మా పార్టీ యొక్క అజెండా జెండా సురక్షితంగా పనిచేస్తూ ఉంది. ఇక పరిణామాలు అంటారా, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి గమనించాలి. ఇక్కడ చిన్న డౌట్ ఎలా ఒకటేనండి సార్, అంటే పక్కన మీరు అన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, పాపం కేజ్రీవాల్ మాన్ కూడా, అలాగే అఖిలేష్ యాదవ్ కానీ, అలాగే పినరై విజయన్ కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. కానీ ఒక జాతీయ ప్రత్యామ్నాయం అన్నటువంటి దానికోసం వచ్చారు, అది నెంబర్ 1. ఆ ప్రత్యామ్నాయంలో మీరు భాగస్వాములు కాకపోవడానికి, మీరు భారతీయ జనతా పార్టీ బి టీమ్ అన్నటువంటి పేరుంది కాబట్టినా? సార్, బి టీమ్ ఏ టీమ్ అనేది ఏం లేదండి. ఆంధ్రప్రదేశ్లో మనం ఎంత ఎంత తంటాలు పడ్డా 25 సీట్లకు మించి అయితే లేవు. సో ఈ 25 సీట్లలో మెజారిటీ సీట్లు వీలైతే 25కి 25 సాధించడం మా లక్ష్యం. ఏ ప్రభుత్వంకైనా కేంద్రంలో మన అవసరం పడాలని మేము కోరుకుంటాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రభుత్వంగా మాకు అస్వార్థం ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్కి మరిన్ని మేళ్లు చేకూర్చుకునే విధంగా ఆ ఎంపీలతో బేరసారాలు, అంటే ముఖ్యంగా ప్రభుత్వంతో, అంటే బేరసారాలు ఇన్ ద సెన్స్ అమ్మేయాలనో కొనేయాలనో కాదు, మనం నెగోసియేషన్స్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా హక్కులుగా ఉన్నాయన్నీ కూడా సాధించుకోవచ్చు అనేది మా ఉద్దేశం. అంతేగాని మనకి 25 ఉంటే 42నో ఉమ్మడి అవిభజిత ఆంధ్రప్రదేశ్లో పోటీ చేద్దామనో, లేకపోతే దేశమంతా చుట్టేద్దామనో, ఫ్రంట్ టు టెన్ టు అంటూ మేము రకరకాల మాటలు చెప్తామనో ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు, కేసీఆర్ గారు చేయొచ్చు, కేజ్రీవాల్ గారు చేయొచ్చు. కేజ్రీవాల్ గారు ఇప్పటికే తన పార్టీని నేషనల్ పార్టీగా తయారు చేసుకున్నాడు, 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాడు, మరో రాష్ట్రం హర్యానాలో గెలుస్తానంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ పరిస్థితులు, బీఆర్ఎస్ యొక్క సత్తాన్ని అవగాహన చేసుకునేందుకు ఆయన మరో ముఖ్యమంత్రిని వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చినట్టు నాకైతే అనిపించింది.
ఎవరు కూడా చిత్తశుద్ధితో 100% మేము ఫ్రంట్ గురించి మాట్లాడుతా ఉన్నాం, మా అజెండా ఇదనో, రాబోయే రోజుల్లో కామన్ మినిమం ప్రోగ్రామ్తో మేము ఈ విధంగా ఒక అజెండాను సెట్ చేస్తాం, ఈ దేశాన్ని బీజేపీ నుంచి విముక్తి చేస్తామని చెప్పి ఎక్కడ నినాదాలు నివ్వల. నిన్న వచ్చింది కంటి వెలుగును పరిశీలించడానికనే నెపంతో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏదైతే జరిగిందో దానికోసం వచ్చిన వక్తలందరూ కూడా ఉత్సాహంగా బీజేపీని 4 మాటలను పోయారు. కానీ వీళ్ళ ప్లాంక్ ఏదైతే ఉందో, ప్లాట్ఫామ్ని ఏదైతే సెట్ చేస్తున్నారో, ఈ విధమైన కామన్ మినిమం ప్రోగ్రామ్తో ముందు రోజులు వెళ్తాం, మరింతమందిని కలుపుకుంటాం, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, ఈ దేశంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని చెప్పి ఎవరు దానికోసం నిర్మాణాత్మకంగా ఇది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఎవరు చెప్పాల. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే చెప్పారు. కేసీఆర్ గారు గతంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు బీహార్కి వెళ్ళి, మమతా బెనర్జీ గారిని బెంగాల్కి వెళ్ళి ఏదైతే కలిశారో, నితీష్ కుమార్ గారిని బీహార్లో కలిసినప్పుడు ఎంతసేపు అక్కడున్న మీడియా గుచ్చిగుచ్చి నితీష్ కుమార్ గారిని ప్రధానమంత్రిగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అనుకున్నప్పుడు చిరెత్తుకు వచ్చిన కేసీఆర్ గారు ఆయన లేచిపోతున్న కూర్చోబెట్టి నానా తంటాలు పడి ఏదైతే ప్రయత్నం చేశాడో ఆయన క్లియర్గా అర్థం చేసుకోవడం జరిగింది. మనం ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఈ విధంగా ప్రతి ఒక్కరిని బతిమలాడితే ప్రతి ఒక్కరు నేనే ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారు కాబట్టి మనమే ఒక జాతీయ పార్టీ పెట్టి రోజు రోజుకి కాంగ్రెస్ ఇంకిపోతుంది కాబట్టి మనం జంకకుండా పోరాడదాం. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఏర్పడి 2-3 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో పాటు నేషనల్ పార్టీగా ప్రతి రాష్ట్రంలో పోటీ చేయాలన్న గొప్ప ఛాలెంజ్ సార్ ఇది. ఇది మామూలు ఛాలెంజ్ కాదు, ఎవరు ఊహించినటువంటి ఛాలెంజ్. దానికి గట్స్ కావాలి, వ్యూహం కావాలి, డబ్బు కావాలి, దానికి ఒక సరైన ప్లాట్ఫామ్ కావాలి, ప్రాతిపదిక కావాలి. ఇవన్నీ కూడా ఒక సౌత్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్న నేషనల్ పార్టీగా తను ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఖచ్చితంగా చేయడం గొప్ప విషయం, కానీ సాధించడమా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. రైట్. పాపారావు గారు, నిన్నటి సభ తృతీయ ప్రత్యామ్నాయం దిశగా ఏమైనా కనిపించిందా మీకు? ఈ మధ్యకాలంలో మీరు కేసీఆర్ గతంలో ధోరణికి ఈ మధ్యకాలంలో ధోరణికి కూడా తేడా చూస్తే, గతంలో అంటే 2018-19 పార్లమెంట్ ఎన్నికలు ఆ టైంలో ఫెడరల్ ఫ్రంట్ అనే మాట చాలాసార్లు ఆయన పదే పదే ఫెడరల్ ఫ్రంట్ అనే మాట మాట్లాడారు. అంటే కొన్ని పార్టీలను కూడగట్టి అది 3వ ప్రత్యామ్నాయం కావచ్చు, ఫెడరల్ ప్రత్యామ్నాయం అని చెప్పారు. కానీ ఈసారి ఆ మాటను ఆయన తీసి పూర్తిగా పక్కన పెట్టి ప్రజల ప్రత్యామ్నాయం అనేది, ప్రజల ఎజెండాతో ముందుకెళ్తున్నాం, ప్రజల్ని కూడగడతాం, పార్టీల్ని కాదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అయితే నిన్న పార్టీలను ఎందుకు పిలిచారంటే పార్టీలు జనరల్ గా నేషనల్ వైడ్ ఫోకస్ అయ్యి అది ఒక అదే మీటింగ్ లో కూడా మీరు గమనిస్తే రవిచంద్రారెడ్డి గారు చెప్పిన దానిలో కూడా ఒక చిన్న మిస్సింగ్ ఎలిమెంట్ లాగా ఆ మీటింగ్ లో కూడా మీరు గమనిస్తే మొత్తం మీద వాళ్ళందరూ కేజ్రీవాల్ గారి వీళ్ళంతా ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చెప్పారు, ఢిల్లీలో మేము చేస్తున్నాం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళని నేర్చుకుంటాం, నేర్చుకుంటే తప్పు లేదు, ఇట్లాంటి బాగుంది. కాబట్టి ఏంటంటే అక్కడ రాజకీయాల ప్రస్తావన, కూటముల ప్రస్తావన, లేకపోతే నలుగురు కలిసి ఏం చేయబోతున్నాం రాజకీయాల్లో అనే ప్రస్తావన కాకుండా జనరల్ గా ఒక జనరల్ ఎజెండా, ప్రజలకు ఏం కావాలి, ఆరోగ్యం, వైద్యం, దీని విషయంలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడం. అంటే ఢిల్లీ కేసీఆర్ గారు వెళ్ళి ఆ మొహల్లా క్లినిక్ చూశారని ఇట్లాంటివన్నీ చెప్పారు ఆయన. కాబట్టి ఏంటంటే ప్రధానంగా నిన్నటి మీటింగ్ లో ఆ కూటమి తాలూకు ఆలోచనలు లేకపోవటాన్ని బట్టి దాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే కేసీఆర్ గారు ఈసారి ఫెడరల్ ఫ్రంట్ లాంటి మాటలు మాట్లాడకుండా ఆయన ప్రజలకు ఒక ఎజెండాని, ప్రజలు కోరుకుంటున్న దాన్ని ప్రజల పక్షంగా ఒక ఎజెండాని చెబుతున్నారు. కాబట్టి ఉచిత విద్యుత్తో మొదలు పెట్టారు ఆయన, ఫస్ట్ టైం మొదలు ఈ బిఎస్పి బహుజన్ సారీ ఇది భారత్ ఇది సారీ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి పార్టీ గురించి మాట్లాడటం మొదలు పెట్టిన మొదట్లోనే ఆయన ఉచిత విద్యుత్ గురించిన ప్రస్తావన తెచ్చారు. అట్లాగే అది దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రచారం వచ్చింది, ఆయన పదే పదే దాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో నిన్న చెప్పిన వాటిల్లో దళిత బంధు గురించి దేశవ్యాప్తంగా అనేది చెప్పి, అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీరు ప్రైవేటైజ్ చేసినా మేము జాతీయం చేస్తాం అనేది. తర్వాత నేను చూసా స్క్రోలింగ్ లో చూసా కానీ మరి ఏమన్నారు తెలియదు, ఎల్ఐసిని కూడా తిరిగి మీరేం చేసినా మేము మాత్రం జాతిపరం చేస్తాం అనేది ఇట్లా ఇవన్నీ చెప్పారు తప్పితే ఆయన కూడా సరే బీజేపీ మీద కొంత సన్నటి విమర్శలు ఉన్నాయి, విమర్శలు లేకుండా ఏం లేవు. కానీ ఏంటంటే అంటే మోడీ గారు ఏమీ చేయట్లేదు రాజకీయాలు తప్పితే అనే విమర్శ ఓవరాల్ గా ఉంది, కానీ అది రాజకీయ పార్టీలు వాళ్ళు కూడిన తర్వాత విమర్శ తప్పితే, అంతకు తప్పితే ఇదేదో ప్రత్యామ్నాయ వేదికగా కాకుండా బీఆర్ఎస్ లాంచింగ్ వేదికగా దాన్ని వాడుకున్నారు. అయితే కొంత నిన్న స్పిరిటెడ్ ఇది లేదు, కాకపోతే జనాల్ని మీరు గమనిస్తే వీళ్ళు స్పీకర్స్ అంతా ఏదో స్పిరిటెడ్ గా దానిలో తాలూకు ఒక మిషనరీ జీల్ లాంటిది కనపడలే డయాస్ మీద, కానీ డయాస్ మీద కనపడలే. కానీ జనాల్ని మీరు గమనిస్తే కనుక మీరు టీవీలో చూసేటప్పుడు అశాంతం జాగ్రత్తగా చూస్తుంటే జనాలు శ్రద్ధగా విన్నారు, పెద్ద విపరీతంగా స్పందించింది లేదు, కానీ విపరీతంగా చప్పట్లు, ఎందుకంటే అంతమంది జనాల మీద ఎక్కడేం జరిగిందో నేను చెప్పలేదు, కానీ విపరీతంగా చప్పట్లతో దీంతో అంటే ఒక కేరింతలతో లేదు, కానీ జనాలు శ్రద్ధగా వింటాం మాత్రం దగ్గరగా జూమ్ చేసి చూపించినప్పుడు జనాల్ని చాలా శ్రద్ధగా వింటున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం కాకుండా వీళ్ళు మాట్లాడేది వింటున్నారు.
సో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. పబ్లిక్ అయితే వింటున్నారు ఏదో ఉంది ఇక్కడ అనేది వాళ్ళ ఆలోచన ఉంది, అది ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కిందాక మన రవిచంద్రారెడ్డి గారు చెప్పారు కాబట్టి వైసీపీ గురించి ఏంటంటే, వైసీపీ నా పని నేను చేసుకుంటున్నాను అనేది కాదు. వైసీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ప్రతిఘటించేది ఎవరు ప్రతిఘటించడంలా, అంటే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు, ఎవరి సమస్యలు వాళ్లకున్నా ఏదైనా కానీ ఏంటంటే వాళ్ళు కొంత లయింగ్ లో తగ్గి ఉండాలని నిర్ణయించుకున్నారు. అంత మాత్రాన కేసీఆర్ కిను జగన్ కి చెడిందని కూడా నేను అనుకోను, ఆ చెడిందని మాత్రం అనుకుంటాను, చెడింది అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే కేసీఆర్ ఏదో ఓట్లు గెలిచి జగన్ కి లబ్ధి చేయడం కోసమే ఆ ఏపీకి వెళ్ళారంటే అది కూడా నేను పూర్తి స్థాయిలో అట్లాగే ఉంటుంది అనుకోను, ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా వెళ్లాలనే ప్రయత్నంలో దక్షిణాదిన చాలా రాష్ట్రాల్లోకి ఇక్కడ మహారాష్ట్ర నుంచి చేరికలు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ లో, అదే బీఆర్ఎస్ లో, అలాగే కర్ణాటక నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తన పార్టీలో చేర్చుకుంటున్నాడు కాబట్టి అలాగే ఏంటంటే ఏపీ మీద కాస్త ఎక్కువ దృష్టి పెట్టి ఉండొచ్చు. అంతేగాని అక్కడ ఓట్లు తీల్చి దానికోసం ఈయన ఇంత ఖర్చు పెట్టుకుని కర్ణాటకలో ప్రయత్నాలు చేసి ఢిల్లీలో ఆఫీసులు కట్టుకుని ఎన్ని చేస్తారనుకోను, దానిలో ఒక బై ప్రోడక్ట్, దానిలో ఒక అంతర్భాగంగా ఓట్లు తీలే ప్రస్తావన ఉంటే ఉండొచ్చు. కానీ పూర్తిగా జగన్ కోసం ఓట్లు తీల్చే ఆలోచన కోసం ఈయన బీఆర్ఎస్ ని ఏపీలోకి తీసుకెళ్లారు అనుకోని, ఈయన కూడా సొంత కొంత సొంత ఆలోచనలు ఉన్నాయి దానిలో. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు, బహుశా అది చిన్న వెంచర్ కాదు, వేల కోట్ల రూపాయలు కానీ వందల కోట్ల రూపాయలైనా దేశవ్యాప్తికి ఈరోజు ఖర్చు పెట్టకుండా ఈ రాజకీయాల్లో దేశవ్యాప్త రాజకీయాల్లో నిలబడే అవకాశం లేదు కాబట్టి అంతంత ఖర్చు పెట్టుకుని పోయి ఏపీలో ఏదో ఓట్లు చేసడం కోసమే ప్రయత్నం అనేది అది సెకండరీ ఇష్యూ, సెకండరీ ఇష్యూ అని పెద్ద ఇష్యూ కాదు. ఓవరాల్ ఏంటంటే ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు జగన్ గారు ఎందుకు రాలేదంటే నేను అనుకోవటం ఆయన సమస్యలు అనుకుంటాను. ఇక్కడ ఈ వేదిక మీద కనపడితే ఆయనకు చాలా సమస్యలు ఉంటాయి నేను అనుకుంటున్నా. టీడీపీ కూడా టీడీపీ సరే ఎటుగుడి రాలేదు కానీ ఏదేమైనా కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ప్రతిఘటన లేదు. ప్రతిఘటన లేకపోవటం సరే వేరే విషయం కానీ దాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ద్వారా చాలా పనులు చేయించాలని ప్రయత్నం చేస్తుంది. దాని కొంత తలొగ్గక తప్పని స్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు కోసం కానీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలు కోసం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి చాలా నిధుల కోసం కొంత ఎలక్ట్రిసిటీ మీటర్లు బిగించడానికి ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కొప్పుకోవటం, అలాగే అర్బన్ రిఫార్మ్స్ కొప్పుకోవటం, ఏది ఎఫ్ఆర్బిఎంలో కొంత సడలింపులకి ఇవన్నీ చేశారు. అది కాబట్టి ఏంటంటే కొంత లోపాలు ఉన్నాయి, లోపాలు ఉంటాయి. అవి నెగిటివ్ అయ్యే ఇప్పుడు నెగిటివ్ అవుతున్నాయి. జనాలు ఏమంటున్నారు, మీరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో తీసుకుంటున్నారంటే ఎక్కడ మీరు చేసే వెల్త్ ట్యాక్స్, నగరంలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను వేయటం, అలాగే మీటర్లు బిగించడం, ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిధులు సరిగ్గా ఇవ్వకుండా రెండో పక్కన మేము అప్పులు తెచ్చుకోవాలన్నా, ఎఫ్ఆర్బిఎం సడలింపు కావాలన్నా కేంద్రం తాలూకు షరతులు దీన్ని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు కొంత బలహీనత ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన కొంచెం చాలా అంటే ఒక రకంగా ఏంటంటే పగ్గాలు వేసి పట్టుకున్న తర్వాత పరిగెత్తమన్నట్టుగా ఉంది జగన్ పరిస్థితి. చాలా రాజకీయాల్లో చూసుకునేటట్లయితే ఆర్థిక అంశాల్లో కూడా అలాగే ఉంది. కాబట్టి ఆ బలహీనతల్ని అది ఎప్పుడైతే అధిగమించగలదు. ఇందాక మన రవిచంద్రారెడ్డి గారు అన్నది ఏంటంటే, ఇప్పుడు అంటే మేము ఈ ఒక రాబోయే 20-30 ఏళ్ల పాటు మా పని మేము చేసుకోదలుచుకున్నాం, కానీ ఇప్పుడు మీ పని మీరు చేసుకోవటానికి కూడా చాలా ఆటంకాలు ఉన్నాయనేది, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీయే మీకు అనేక ఆటంకాలు కల్పిస్తుంది అనేది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అర్బన్ రిఫార్మ్స్ ఇట్లాంటివన్నీ మీ మీద రుద్దారు, కానీ మీరు అది చూసి చూడనట్లు అంటే మీరు జస్ట్ మాకేం మీకేం తెలియనట్టు అనుకున్నా జనాలు గమనిస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి మీరు ఇద్దరు ఎదురు తిరగలేకపోతున్నారు అనేది. కాకపోతే ప్రెసెన్స్ అనేది ఒకటి, ఆయన మాత్రం ఎదురు తిరిగాడు, గడ్స్ చూపించాడని రవిచంద్రారెడ్డి అన్నది. ఆయన గెలుస్తాడా గెలవడా, కేసీఆర్ దెబ్బతింటాడా, లేకపోతే కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం అంటే తెలంగాణలో గెలవటం కోసమే ఈ నేషనల్ పార్టీ అనేది ఫోర్ చేశారా, ఆ ఇష్యూస్ కాస్త పక్కన పెడితే గడ్స్ అయితే చూపించారు.